Hi friends, welcome back to my channel Nikki English Grammar. Iroju active voice passive voice lona manamu past continuous tense gurinchi clear ga nerchukundam ikkada past continuous tense lo ikka active voice passive voice structure ela undo mundu nerchukundamu ikka subject untundi dinlo was were anevi kilakanga untavi ee was vachesala singular ga upayogisthuntamu were lo emo plural ga upayogisthuntamu ఈ విధంగా నెక్స్ట్ ఏముంటుంది ఇందులోనా వీయింగ్ ఉంటుంది ఆబ్జెక్ట్ ఉంటుంది కానీ నెక్స్ట్ మనము ఈ యొక్క ఈ ప్యాసివ్ వాయిస్లో స్ట్రక్చర్ ఎలా ఉంటుందంటే ఇక్కడ ఆబ్జెక్ట్ ఉంది వజ్ లేదా వర్ ఇక్కడ కూడా సేమ్ సింగులర్ ఆబ్జెక్ట్ ఏదైనామో వజ్ ప్లూరల్ ఆబ్జెక్ట్ ఏదైనామో వర్ ఉపయోగిస్తాము నెక్స్ట్ బీయింగ్ ఉంటుంది ఈ యొక్క బీయింగ్ ప్లస్ వీ త్రీ చాలా ఇంపార్టెంట్ ఈ టెన్స్లోన మనము ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్లోనేమో ఈజ్ బీయింగ్ ఆర్ బీయింగ్ ఉపయోగించాము ఇక్కడ పాస్ట్ కంటిన్యూస్ టెన్స్లోనేమో వాస్ బీయింగ్ ఆర్ వర్ బీయింగ్ ఉపయోగిస్తుంటాము పెద్ద తేడా ఏం లేదు ఇక్కడ ఇక్కడ నెక్స్ట్ బై ఉపయోగిస్తాము సబ్జెక్ట్ ఉపయోగిస్తాము ఇప్పుడు ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ గమనించండి గమనిస్తే ఇక్కడ షీ వాజ్ ప్లకింగ్ ఫ్లవర్స్ ఇక్కడ చూడండి షీ వాజ్ షీ అనగా సబ్జెక్ట్ ఇక్కడ నెక్స్ట్ వాజ్ అంటే ఇక్కడ షీ అనేది సింగులర్ కదా సింగులర్ సబ్జెక్ట్ ఉంది కాబట్టి ఇక్కడ వజ్ అనేది ఉపయోగించాము నెక్స్ట్ ప్లకింగ్ అంటే ఏంటి వీయింగ్ ఉంది ఇక్కడ నెక్స్ట్ ఫ్లవర్స్ ఆబ్జెక్ట్ ఉంది ఇప్పుడు మనం ఫస్ట్ రూల్ ఏంటి ఆబ్జెక్ట్ అనేది సబ్జెక్ట్ ప్లేస్లోకి వస్తుంది ప్యాసివ్ వాయిస్ కాబట్టి ఇక్కడ ఏముంది ఇక్కడ ఫ్లవర్స్ అనే యొక్క ఆబ్జెక్ట్ను మనం రాసాం కదా ఇప్పుడు ఇది సింగులరా ప్లూరలా ఇది ప్లూరల్ కాబట్టి ఇక్కడ మనం ఏ ఉపయోగించాలా వర్ ఉపయోగించాలి అదే సింగులర్ అయితే మనము వజ్ ఉపయోగిస్తుంటాము నెక్స్ట్ ఏంటి బీయింగ్ ప్లస్ వి త్రీ చూడండి ఇక్కడ బీ ప్లక్డ్ అంటే ఏంటి ప్లక్ ప్లక్డ్ ప్లక్డ్ ఈ విధంగా మనము చెప్తాము ప్లక్ ప్లక్డ్ ప్లక్డ్ కాబట్టి ఇక్కడ ఏమో వి వన్ వి టూ వి త్రీ ఈ విధంగా మనము చెప్తుంటాము కాబట్టి నెక్స్ట్ ఏముంది బై నెక్స్ట్ ఈ యొక్క సబ్జెక్ట్ ఉంది కదా ఇక్కడ షీ బికమ్స్ హర్ అవుతుంది ఈ విధంగా మనము ఇక పాస్ట్ కంటిన్యూస్ టెన్స్ గురించి నేర్చుకుంటాము ఇంకా నెక్స్ట్ ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దాం ఇక్కడ మనము ఈ యొక్క ఎగ్జాంపుల్ ఏంటంటే దీనిలో కూడా ఒకటే మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఈ యొక్క ఆబ్జెక్ట్ స్థానంలో సింగులర్ ఉంటేనేమో వజ్ ఉపయోగించాలి అదే ఆబ్జెక్ట్ స్థానంలో వర్ ఉన్నట్లయితే సారీ ప్లూరల్ ఉన్నట్లయితే వర్ ఉపయోగించాలి ఇప్పుడు ఇక్కడ చూడండి యు ఆర్ ప్లేయింగ్ చెస్ అండ్ లూడో ఇక్కడ గమనించండి ఇక్కడ ఏముంది ఇక్కడ సబ్జెక్ట్ ఉంది ఇక్కడ వర్ ఉపయోగించాలి యు ఆర్ ప్లేయింగ్ చెస్ అండ్ లూడో ఇక్కడ వర్ అనేది వజ్జలేదు వర్ ఉంది ఇక్కడ యు అంటే ఇక్కడ యు అనేది సింగులర్ అయినా మనం వర్ ఉపయోగిస్తుంటాము ప్లూరల్ అయినా సరే వర్ ఉపయోగిస్తుంటాము కాబట్టి ఈ సెన్స్లో మనము దీన్ని ప్లూరల్గా చూద్దాం ఇక్కడ యు ఆర్ ప్లేయింగ్ చెస్ అండ్ లూడో ఇక్కడ చెస్ అండ్ లూడో రెండు వచ్చినాయి కాబట్టి దీన్ని మనము ప్లూరల్ ఆబ్జెక్ట్ అవుతుంది ఇది ఇక్కడ ఈ ప్లూరల్ ఆబ్జెక్ట్ కాబట్టి మనం ఏం రాయాలి ఇక్కడ వర్ రాయాల్సి వస్తుంది ఇక్కడ చూడండి చెస్ అండ్ లూడో ప్లూరల్ కదా ఏం రాయాలా వర్ రాయాల వర్ ప్లేయింగ్ కాస్త ఏమవుతుంది ప్లేయిడ్ సారీ బీయింగ్ వర్ బీయింగ్ ప్లేయిడ్ బై యు యు అనేది యుగానే మారుతుంది దానిలో ఎటువంటి మార్పు ఉండదు ఈ విధంగా మనము ఈ విషయాలు కొంచెం జాగ్రత్త పడాలి కానీ నెక్స్ట్ ఇంకొక ఎగ్జాంపుల్తో మనకి క్లారిటీ ఉంటుంది ఇక్కడ ఐ వాజ్ రీడింగ్ ఏ నావెల్ ఈ సెంటెన్స్ను మనం గమనించినట్లయితే ఇక్కడ ఐ అనేది సింగులర్ సబ్జెక్ట్ ఉంది కాబట్టి వజ్ వచ్చింది నెక్స్ట్ రీడింగ్ అంటే బీయింగ్ ఉంది ఈ నావెల్ ఆబ్జెక్ట్ ఉంది ఇక్కడ ఆబ్జెక్ట్ సింగులరా ప్లూరలా సింగులర్ కాబట్టి ఏమి ఉపయోగించాలి మనము ఏ నావెల్ వాజ్ బీయింగ్ రీడ్ రెడ్ రెడ్ అవుతుంది కదా రెడ్ బై మీ ఈ విధంగా మనము ఈ యొక్క పాస్ట్ కంటిన్యూస్ టెన్స్ గురించి నేర్చుకుంటాము మీకు కానీ ఈ వీడియో నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి థ్యాంక్ యూ హ్యావ్ ఏ గ్రేట్ డే